హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ చేతి రుచులు. ఈ రోజు యేసుస్ కిచెన్ లో మనం మోతీచూర్ లడ్డూని రెడీ చేసుకోబోతున్నా. దానికోసం ఏ పదార్థాలు కావాలో ఒకసారి చూద్దాం. బూందీ కరడుతో పని లేకుండా ఈజీగా మనం ఈ మోతీచూర్ లడ్డూని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మన ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం శనగపప్పు ఒక గంట నానబెట్టుకొని ఉంచుకోవాలి. శుభ్రంగా కడిగిన శనగపప్పు 1/2 కేజీ, అలాగే 2 కప్పుల శనగపప్పు తీసుకుంటే 3 కప్పుల షుగర్ తీసుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి, ఇలాచీ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా మనం నానిన శనగపప్పుని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ చేసుకోవాలి. మనం శనగపప్పుని మిక్సీ చేసుకున్నాం కదండి, మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు చేసుకోవాలి. దీంట్లో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది కదండి, పకోడీలాగా మనం మిక్సీ చేసుకున్న శనగపప్పు పేస్ట్నిలాగా వేసుకోవాలి. ఇలా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మనం వీటిని ఫ్రై చేసుకుంటున్నాం కదండి, మరీ ఎక్కువ డార్క్ కలర్ వచ్చేంత వరకు వేయించిన అవసరం లేదు. ఇలా ఈ లైట్ కలర్ ఉన్నప్పుడే ఆయిల్లోంచి సపరేట్ చేసుకోవాలి. ఇలా మనం ఈ పిండినంతా పకోడీల్లో వేసుకొని రెడీ చేసుకోవాలి. వీటిని శనగపప్పుని పకోడీలాగా మంచి కలర్లో ఫ్రై చేసుకున్నాం కదండి, వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని వీటిని బ్లెండ్ చేసుకోవాలి. శనగపప్పుని మనం పకోడీలో వేసుకున్నాం కదండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గరుగ్ గరుగ్గా ఉంటుంది కదా, చూసారు కదా, ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక కడాయి పెట్టుకొని 2 కప్స్ షుగర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ని వేసుకొని పాకం పట్టుకోవాలి. లడ్డూకి 1 కప్ షుగర్ తీసుకుంటే 1/2 కప్ వాటర్ వేసుకొని ఈ పాకాన్ని మరిగించుకోవాలి. ఈ పాకం మనకి మరి ముదురు పాకం అవసరం లేదండి, లేత పాకం అయితే సరిపోతుంది. ఇలా చూసుకుంటే, ఇలా అంటుకుంటే తీగ పాకంలో రావాలి. ఇలా తీగలా వస్తే సరిపోతుంది, దాన్ని బట్టి చూసుకొని మనం చేసుకోవాలి. ఈ విధంగా మనకి పాకం వచ్చింది కదండి, తీగ పాకం చూసుకొని మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి ఈ పప్పుని, ఇదంతా వేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి. ఇలా చక్కగా మనం పాకం సరిపోయింది కదండి చూసుకొని దీన్ని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. షుగర్, యాలకులు కలిపి పౌడర్ చేసుకున్నానండి. ఫుడ్ కలర్ ఏమీ యూజ్ చేయట్లేదు. మీకు కావాలంటే లడ్డూకి మంచి కలర్ రావాలి అనుకుంటే ఫుడ్ కలర్ని యూజ్ చేసుకోవచ్చు. కాజు, కిస్మిస్ నెయ్యిలో ఫ్రై చేసుకొని ఉంచుకోవాలి, వీటిని కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ స్టవ్ పైన ఉడికించుకోవాలి. దీనిలో మనం 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని చక్కగా కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా మనం పాకం అంతా దగ్గర పడేంత వరకు ఉంచుకొని ఈ విధంగా చూసుకొని ఒక 5 నిమిషాలు స్టవ్ పైన ఉడికించుకున్నాం కదండి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా మనం మోతీచూర్కి షుగర్ ఎక్కువే పడుతుందండి. 1 కప్పు శనగపప్పు తీసుకుంటే 2 కప్పుల షుగర్ని తీసుకోవాలి. 1 కప్పు వాటర్ వేసుకొని పాకాన్ని రెడీ చేసుకోవాలి. ఈ విధంగా మనకి రెడీ అయిపోయింది కదా, దీన్ని లడ్డూలు చుట్టుకోవాలి. మనం మోతీచూర్లు లడ్డూలు తయారు చేసుకున్నాం కదండి, అదే మిశ్రమాన్ని 2 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. పండగలకి మనం లడ్డూలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అదేవిధంగా మనం బూరెలా కూడా రెడీ చేసుకోవచ్చు. దీనికి అదే మిశ్రమంలో కొబ్బరి కూర వేసుకోవాలండి. ఇలా మనం కొబ్బరి తురుము వేసుకున్నాం కదండి, వీటిని రౌండ్గా బాల్స్లాగా బూరెలకి ఉండలుగా చుట్టుకోవాలి. ఇలా మనం ఈ బూరెలకి ఈ సైజులోనే లడ్డూలుగా చుట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత సోపుకి మనం 1 కప్పుతో మినపప్పు తీసుకుంటే 2 కప్పులు బియ్యాన్ని వేసుకోవాలండి. దీనిని 1 గంట ముందు నానబెట్టుకొని మిక్సీ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. దీనిలోని షుగర్ మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఈ తోపకు సరిపోయే రుబ్బుని రెడీ చేసుకొని ఉంచుకోవాలి. ఇందులో 1/5 స్పూన్ షుగర్ వేసుకున్నాను. బూరెలు ఎలా వేసుకోవాలో చూద్దాం. మనం సోప్లోని ముంచుకుంటూ బూరెలను వేసుకోవాలి. ఈ విధంగా మనం బూరెలు వేసుకోవాలి. బూరెలను మంచి కలర్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఎంతో ఈజీగా మనం ఈ మోతీచూర్ లడ్డూని, అలాగే ఈ మోతీచూర్ మిశ్రమంతో కొబ్బరికూరని యూజ్ చేసుకొని ఈ బూరెల్ని మనం రెడీ చేసుకున్నాం.
ఒకే పండక్కి రెండు విధాలుగా రెండు స్వీట్లను రెడీ చేసుకోవచ్చు. ఈ మోతీచూర్ లడ్డూలు చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి, తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. పండక్కి చక్కగా దేవుడికి ఇలా మంచిగా మంచి నైవేద్యాన్ని తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా వీటిని ట్రై చేయండి, టేస్ట్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.